हाय एवरीवन, वेलकम टू अवर चैनल कोनसीम रुचुलु। ई रोज मन वीडियोलो गोधुम पिंडितो बेल्लम कोम्मलु चूपिस्तुन्नानंडि। चाला रुचिगा उंटायि, चाला सिंपल गा चेसुकोवच्चु। मनकि स्वीट शॉप लो बेल्लम कोम्मलु एला वस्तायो गुल्लगा अलागे वस्तायंडि। ई विधंगा चेसि चूडंडि फ्रेंड्स, ए मात्रं गट्टिगा लेकुंडा चाला बागुंटायि। चाला रोजुल वरकु निल्व उंटायि। पिल्ललकि स्नाक्स बॉक्स लो अला पेट्टडानिकि कूडा बागुंटायि। बेल्लम गव्वलकि పెద్ద గ్లాస్ తో రెండు గ్లాసుల గోధుమ పిండి తీసుకున్నాను। మామూలుగా ఎక్కువగివి మైదాతో చేస్తూ ఉంటారండి, నేను గోధుమ పిండితో చూపిస్తున్నాను। రెండు గ్లాసుల గోధుమ పిండికి పావు గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకోవాలి। ఉప్మా రవ్వ వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉండి బాగుంటాయి। ఇందులో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్నాక కొమ్ములు గుల్లగా రావడానికి మరిగించిన నూనె వేసి కలుపుకోవాలి। నూనె ఇలా బా వేడిగా ఉండాలండి, సరిగ్గా వేడవకుండా వేస్తే గుల్లదనం ఉండదు। మొత్తమంతా ఒకేసారి వేసుకోకూడదు, ముందిలా కొంచెం వేసుకొని కలిపి చూసుకోవాలి। పొడిగా ఉంది కదండి, ఇప్పుడు ఇంకొంచెం వేసుకోవాలి। ఈ విధంగా చూసి వేసుకోవాలండి, నూనె కూడా కాస్త ఎక్కువే పడుతుంది। ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి। వేడి నూనె కదండి, వేడిగా ఉంటుంది, కొంచెం చల్లారేక చేత్తో కలుపుకోవాలి। ఈ విధంగా ఉండాలండి, ఇలా ముద్దలా ఉంటే సరిపోతుంది, పొడిపొడిగా ఉండకూడదు। ఇలా బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి। మరీ సాఫ్ట్గా ఉండకూడదండి, మరీ గట్టిగా ఉండకూడదు, సమానంగా ఉండాలి। ఇలా కొమ్ములకి గవ్వలకి బయట అయితే డాల్డా వేస్ట్ చేస్తారండి గుల్లదనం కోసం, కానీ డాల్డా వేయకపోయినా మనం నూనె వేస్ట్ చేసినా కూడా చాలా బాగా వస్తాయి గుల్లగా। చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి, ఇలా ఉంటే సరిపోతుంది। ఇంతకన్నా సాఫ్ట్గా ఉండకూడదు, నానబెట్టాల్సిన అవసరం ఉండదండి। ఒకవేళ కావాలి అనుకుంటే ఒక 5 నిమిషాల పాటు అయినా నానబెట్టుకోవచ్చు। ఇలా రెండు భాగాలుగా చేసుకోవాలండి। కొంచెం పెద్ద పిండి ముద్దలే తీసుకోవాలి, ఎందుకంటే మందంగా చేస్తాం కాబట్టి। ఇప్పుడు పొడి పిండి వేసుకొని చపాతీ ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి, మందంగా ఉండాలి, పల్చిగా ఒత్తుకోకూడదు। ఇప్పుడు ఇదే పిండితో గవ్వలు కూడా చేసుకోవచ్చండి, గవ్వలకు కూడా ఇవే కొలతలు, పిండి ఇలాగే కలుపుతాము। పాకం పిండి కలపడం అన్నీ ఒకటేనండి। చూడండి, ఇలా ఒత్తుకున్నాం కదా, ఇంత మందాన ఉండాలండి, ఈ విధంగా ఉంటేనే కొమ్ములు బాగుంటాయి। ఇలా ఒత్తుకున్నాక నాలుగు వైపులా అంచులు కట్ చేసుకోవాలి। ఇలా అంచులు కట్ చేసుకొని మళ్ళీ మధ్యలోకి కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి, సన్నగా పొడుగ్గా వస్తాయండి ఇవి। మరీ సన్నగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకూడదు, ఇలా ఉండాలి। కొమ్ముల్లా కాకుండా డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు, చక్కెర బాణాలలాగా ఉంటాయి। చూడండి, అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి। డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి, నూనె వేడవ్వాలి, నూనె కూడా సమానంగా వేడవ్వాలండి। బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి, అలాని సరిగ్గా వేడవకుండా వేస్తే విడిపోయినట్టు అయిపోతాయి। ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి కొమ్ములు వేసి ఫ్రై చేసుకోవాలి। ఇవి వేసిన వెంటనే కదపకూడదండి, పిండి బాగా గుల్లగా కలిపాం కదా, వెంటనే కలిపితే ముక్కలు ముక్కల కింద అయిపోతాయి। ఈ విధంగా వేగాలండి, ఇలా వేడయ్యాక అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఇవి వేగడానికి కూడా పెద్ద టైం పట్టదు, త్వరగానే వేగుతాయి। చూడండి, ఇలా రంగు మారినాయి కదా, నూనె కూడా నొరగ తగ్గింది, ఇలా వేగితే సరిపోతుంది। ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి, నూనె కూడా లాగవండి, చాలా బాగా వస్తాయి। ఇదే విధంగా మిగతా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి। రెండో వాయి వేసేటప్పుడు నూనె బాగా వేడిగా ఉంటుంది కదండి, లో ఫ్లేమ్లో పెట్టి కొమ్ములు వేసుకోవాలి। చూడండి, నొరగ ఎలా వస్తుందో, ఈ నొరగ కొంచెం తగ్గేంత వరకు లో ఫ్లేమ్లో ఉండాలి। ఇప్పుడు ఇలా తగ్గింది కదండి, ఇలా తగ్గిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి। ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి। మనకి కొమ్ములు తయారైనాయండి, ఇప్పుడు పాకం చూద్దాము। చూడండి, ఎంత గుల్లగా ఉన్నాయో మీకు చూస్తేనే తెలుస్తుందండి, లోపల కూడా చక్కగా వేగుతాయి। ఇలా నలిపిన వెంటనే పొడిపొడిగా అయ్యింది అంటే ఇవి బాగా వేగినట్టు, గుల్లగా ఉన్నట్టు। పాకం పట్టే ముందు ఒకటి చెప్తానండి, బెల్లంలో రెండు రకాలు ఉంటాయి, గట్టి బెల్లం, మెత్తని బెల్లం। చూడడానికి రెండు ఇంచుమించు ఒకేలా ఉంటాయి, దిమ్మ బెల్లం లాగానే వస్తుంది। చూడండి, ఇది గట్టి బెల్లం, ఈ బెల్లంతో పాకం పట్టుకుంటే మనకి బాగా వస్తుంది, కొమ్ములు గవ్వలు ఇలాంటి వాటికి ఈ బెల్లం ఉండాలి। మనం చేత్తో తీసినా కూడా రాదండి, చాకుతో కోరేటప్పుడు కూడా గట్టిగా ఉంటుంది, కలర్ కూడా ఎల్లోలో ఉంటుంది। ఇది మెత్తని బెల్లం, మెత్తని బెల్లం చేత్తో తీయగానే వస్తుంది, కలర్ కూడా చూడండి డార్క్గా ఉన్నట్టు
ఉంటుంది. ఈ బెల్లంతో వేరుశెనపప్పు అచ్చు, వేరుశెనపప్పు ఉండలు, నువ్వుల అచ్చు, బూందీ అచ్చు చేసుకుంటాం కదండి, అలాంటప్పుడు ఈ బెల్లం ఉండాలి. ఈ బెల్లంతో మనకి అలాంటివి చాలా బాగా వస్తాయి. ఏమీ లేదు, ఇంత కష్టపడి చేశాక పాకం పట్టాక గట్టిబడి లేదేంటి అనుకుంటాము. రెండు రకాలు ఉంటాయని చాలామందికి తెలియదు కదండి, అందుకని చూపించాను. ఇప్పుడు పాకం కోసం 2 గ్లాసుల గోధుమ పిండికి అదే గ్లాస్తో 1.5 గ్లాసుల బెల్లం, 1/2 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. 4 యాలకులు వేసి పాకం రానివ్వాలి. కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లం బాగుంటే గనక యాలకులు వేసేసుకోవచ్చండి, లేదంటే ఒక్కొక్కసారి గడ్డి ఇసుక అలా ఉంటాయి. అలా ఉంది అనుకుంటే బెల్లం ఇలా కరిగిన తర్వాత ఒకసారి వడబోసుకొని పాన్ కడిగి మళ్ళీ బెల్లం నీళ్ళు వేసి అప్పుడు యాలకులు వేసుకోవచ్చు. ఇది బాగా ముదురుపాకం రావాలండి. చూడండి, కొంచెం నొరగలా వచ్చి చిక్కబడింది కదా. ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము. నీళ్ళల్లో వేసుకున్నప్పుడు కొంచెం దగ్గర పడినట్టు అయ్యి లేత ఉండపాకంలా వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఉండాలండి, మరీ ఉండలాగా అవసరం ఉండదు. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పాకం కొమ్ముల్లో వేసి కలుపుకోవాలి. అలాగే ఒకవేళ మీకు బెల్లంలో డౌట్ ఉంది అనుకుంటే ముందు కొంచెం పాకం పట్టి అది గట్టిపడుతుందో లేదో చూసుకోవచ్చు. బాగుంది అనుకుంటే అప్పుడు మొత్తం పాకం పట్టి కొమ్ముల్లో వేసుకోవచ్చు. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలిపితే పాకం బాగా పడుతుంది. కలిపేటప్పుడు కూడా స్లోగా కలపాలండి, విరిగిపోతాయి. ఇలా బాగా కలిపి 1-5 నిమిషాల పాటు అలా ఉంచేస్తే కొద్దిగా గట్టిపడతాయి. చూడండి, గట్టిపడిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఒకదానికొకటి అంటుకుపోయినట్టు ఉంటాయి కానీ వచ్చేస్తాయండి. ఇంతేనండి బెల్లం కొమ్ములు తయారైనవి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.